ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆటోస్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బైక్ ఒక బ్యాక్ షాక్ అబ్జర్స్ అనేది రిపేర్ చేయించడం బెస్టా లేకపోతే కొత్తవి కొనుక్కోవడం బెస్టా అనేది ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తాను, క్లారిఫికేషన్ అనమాట. సో నేను నార్మల్ షాక్ అబ్జర్కి నైట్రోక్ షాక్ అబ్జర్కి ఉన్న డిఫరెన్స్ అయితే ఒక వీడియో అయితే చేశాను. సో చాలామంది ఏంటంటే ఇంకొక విధంగా అర్థం చేసుకున్నారు. సో నైట్రోక్ షాక్ అబ్జర్ కంఫర్ట్ ఉంటుందని చెప్పాను, కాకపోతే అది ఎప్పుడు ఉంటుంది, లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు లేకపోతే గుంతలు రోడ్లు కంటిన్యూస్గా ఒక 30-40 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు మాత్రం మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంతేగాని నార్మల్ యూసేజ్లు అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇది మీరు గమనించాలి. సో ఎందుకంటే నార్మల్ షాక్ అబ్జర్స్ ఏంటంటే గుంతల్లో వెళ్ళినప్పుడు లేకపోతే కంటిన్యూస్గా వెళ్ళినప్పుడు లోపల ఆయిల్ అనేది బబుల్స్ ఫామ్ అయ్యి హార్డ్ అవుతుంది. అదే నైట్రోక్ షాక్ అబ్జర్లో ఆ ప్రాబ్లం ఉండదు. సో అది ఓన్లీ మీకు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మాత్రమే డిఫరెన్స్ తెలుస్తుంది. నార్మల్ యూసేజ్లు అయితే ఇటువంటి డిఫరెన్స్ అయితే కనపడదు. సో ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే, సో మన బైక్ ఒక ఫ్రంట్ షాక్ అబ్జర్కి రేర్ షాక్ అబ్జర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ వస్తాయి. సో ఇవైతే ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్ళీ రిపేర్ అవ్వచ్చు. ఎప్పుడన్నా సరే మనకి ఆ స్టెమ్ అనేది బెండ్ అయితే మరి ఇంకా అది లేత్ వర్క్లో కూడా మన స్ట్రైట్ అనేది రాదు అనుకున్నప్పుడు మాత్రమే కొత్తగా వేయించుకోవాలి, లేకపోతే మ్యాక్సిమం మన రిపేర్ అయితే అవుతుంది అనమాట. కానీ రేర్ షాక్ అబ్జర్ హైడ్రాలిక్ అయితే వస్తాయి. ఇవి మ్యాక్సిమం 1 or 2 times కంటే ఎక్కువ చేయించడానికి పనికిరాదు. ఆ తర్వాత కంపల్సరీగా షాక్ అబ్జర్ అనేది వేయించుకోవాలి. ఈవెన్ మీరు రిపేర్కి ఇచ్చిన తర్వాత చేయించిన తర్వాత మళ్ళీ అది 4 రోజులకే పోవచ్చు, 10 రోజులకే పోవచ్చు, 6 months పోవచ్చు. సో మనం గ్యారంటీ అయితే ఉండదు దానికి. సో కాకపోతే ఎవరన్నా చేయించాలనుకుంటే మీ బైక్ షాక్ అబ్జర్ అనేది 3500 కన్నా ఎక్కువ ఉంటేనే మీరు షాక్ అబ్జర్ అనేది రిపేర్ అయితే చేయించండి. లేకపోతే వద్దని చెప్తాను, మనీ వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు చేయించిన తర్వాత అది పోయింది అనుకో, 1 నెలకు లేదా 2 నెలకు పోయిందంటే కంపల్సరీగా మీరు మళ్ళీ కొత్త చేయించాలంటే మళ్ళీ మీరు డబ్బులు వేస్ట్ అవుతాయి. ఒకేసారి కొత్త చేయించుకోవడం బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా అయితే ఒక 3 షాపుల్లో అయితే ఆ రిపేర్ ప్రైస్ అనేది కనుక్కున్నాను, డ్యూయల్ షాక్ అబ్జర్ ఉన్న బైక్స్కి అనమాట. సో ఒకరైతే 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు 2 షాక్ అబ్జర్లకి, ఒకటైతే చైన్ అన్నారు, ఇంకొకరు వచ్చేసరికి 1200 అయితే చెప్పారు, ఫైనల్గా ఒకరు అయితే 600 అయితే చెప్పాడు. సో 600 అనేది ఓకే అనిపించింది. మిగతా 1000 రూపాయలు 1200 పెట్టి చేయించడం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే జనరల్గా మన షాక్ అబ్జర్ ప్రైసెస్ అనేవి 2200 నుండే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అదే 2200-2300 నుండే స్టార్ట్ అవుతాయి ప్లాటినాకి, CT 100లకి, వీటికి అనమాట. సో నార్త్ ఇండియాలో అయితే ఇప్పటికీ కూడా 300కి, అంటే ఢిల్లీ అవుట్ సైడ్ వెళ్తే షాక్ అబ్జర్ రిపేర్ కాస్ట్ వచ్చేసరికి 300 అనమాట 2 షాక్ అబ్జర్లు కలిపి. ఎందుకంటే అక్కడ లోకల్ కంపెనీస్ ఉంటాయి షాక్ అబ్జర్స్, కొత్త షాక్ అబ్జర్లే 1000 రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుంది అక్కడ. నైట్రోక్ షాక్ అబ్జర్లు అయితే 1500 లేకపోతే నార్మల్ అయితే 1000-1200 నుండి స్టార్టింగ్ ప్రైసే ఉంటాయి. సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడైతే రిపేర్ కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 6 months వారంటీ కూడా ఇస్తారు ఆ లోకల్ వాళ్ళు, లోకల్గా అమ్ముతా మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళే 6 months వారంటీ ఇస్తారు. సో వాళ్ళే 6 months లోపల పోతే రీప్లేస్ చేస్తారనమాట. సో అది బెస్ట్ కదా, ఎందుకంటే 1000 రూపాయలకి షాక్ అబ్జర్ కొత్తవి వస్తున్నాయి ప్లస్ 6 months వారంటీ అయితే ఇస్తారు. సో కానీ మనం ఇక్కడ రిపేర్ కాస్ట్కి 1000 రూపాయలు పెడుతున్నాం. సో రిపేర్ కాస్ట్ 1000 రూపాయలు పెట్టాల్సిన అయితే అవసరం అయితే లేదు. కాకపోతే మీ షాక్ అబ్జర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, 3500 మనకి ఎక్స్ట్రీమ్కి ఉంటాయి నైట్రోక్ షాక్ అబ్జర్లు, ఎక్స్ట్రీమ్కి హంక్కి వాటికైతే ఏకంగా 4500 అలా ఉన్నాయి, 4000-5000 అనుకుంటాను. సో అంత ప్రైస్ అయితే అప్పుడు అంత ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే రిపేర్కి అయితే ఇచ్చుకోండి, లేకపోతే అవసరం లేదని చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే నైట్రోక్ షాక్ అబ్జర్స్లో అయితే గ్యాస్ అనేది ఎక్కడ ఫిల్ చేయరు మన సైడ్ అయితే మాత్రం. సో చాలామందికి రిపేర్ చేసే వాళ్ళకి కూడా తెలియదు, అదేదో షో పీస్ అని చెప్తున్నారు. వాళ్ళని అడిగితే గ్యాస్ ఫిల్ చేస్తారంటే ఏం గ్యాస్ అని అడుగుతున్నారు కొన్ని షాప్ రిపేర్ షాప్లో వాళ్ళు అనమాట. సో మన సైడ్ అయితే ఎక్కడ కూడా గ్యాస్ అనేది ఫిల్ చేయరు, నార్త్లో అయితే చేస్తారు కానీ మన సైడ్ అయితే చేయరు. నార్త్లో కూడా అన్ని షాపులు అయితే చేయరు. నేను గమనించింది ఎక్కడన్నా ఒక 5% కంటే ఎక్కువ మంది అయితే చేయరు అనమాట. 95% ఎక్కడ కూడా నైట్రాక్స్ గ్యాస్ అనేది షాక్ అబ్జర్లకి అయితే ఎక్కడ ఫిల్ చేయట్లేదు. సో ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.